हाय फ्रेंड्स इंदो अड़ पंद दिखाई अवचे जाड़े अड़क कनपड़ना प्रस्तुता इकोक चोट चूदा अभी ये विधा उठा एला उठा पूर्ति चूँ चूस्ते कनपड़ी कनपड़ी कदा जस्ट रात्रे वेन కనపడుతుంది కదా ఇది వచ్చేసి మన చిన్న గేదొడ జాడల టైప్ లో ఆ టైప్ లోనే ఉన్నవి ఆల్రెడీ ఈ సిలకలో గేదలు కూడా తిరుగుతున్నాయి కానీ మనకి ఇవి గేదల గేదొడ జాడయో అడుపం జాడ అనేది క్లారిటీగా చూడాలంటే మీకు అక్కడ అడుపందే అయితే దువ్వునట్టు కనపడుతది అది అది కూడా చూపిస్తాను చూద్దాం అంటే ఈ నేల చాలా గట్టిగా ఉంది కాబట్టి దీంట్లో కనపడటం కొద్దిగా కష్టమే కాకపోతే పామల చెట్లు పళ్ళల మొదలన కొంచెం గుల్లగుల్లగా ఉంటది కాబట్టి పెండగట్ర పోసి ఇందులో అయితే దువ్విందైనా లేకపోతే నెక్స్ట్ జాడైనా మొత్తం కనపడతాయి ఈ ఉన్న నాలైతే చాలా గట్టిగా ఉంది సరే చూద్దాం ఎంత కాదు జస్ట్ 4 మినిట్స్ లోనే చూసేద్దాం కనపడతే కనపడతే లేకపోతే లేదు మనం ఎక్కువ సేపు చూడాలన్నా చూడలేం కదా దాని గురించి ఇది వచ్చేసి ఎక్కువ శాతం నైట్ అయితే తిరుగుతూ ఉంటాయంట ఇందమట పగలైతే ఎప్పుడు కనపడలేదు నాకు నైట్ అయినా మనం ఎప్పుడు రాం కాబట్టి పొలంకి వెళ్ళే మనకే కనపడవు సరే చూద్దాం ఇది ఇక్కడ ఏదో దువ్వునట్టు ఉంది కనపడుతుంది కదా ఇలాగే చూసుకుంటూ ఎదురుకి వెళ్దాం ఇది రాత్రి వచ్చింది గ్యారంటీ ఇది గ్యారంటీగా పందే కనపడుతుంది కదా దువ్వునట్టు ఇంకా ఎదురు కూడా చూద్దాం ఎక్కడ ఉన్నాయేమని ఇది ఎదురు పళ్ళలో కూడా ఉంది నేను చెప్పినట్టే గుల్లగుల్ల ఉన్న చోటని దువ్వింది కానీ ఇంకా స్పష్టంగా చూద్దాం ఇంకా కనపడతాయేమో ఓ చాలా బాగా దువ్వేసింది ఉందమాట అది కనపడుతుంది కదా లేకపోతే ఇది గడ్డి మొత్తం పచ్చగానే ఉంటుంది ఇది ఇలా దువ్వాలంటే అడవి పంది తప్ప ఇంకేది దువ్వదు ఇలాగా ఇంకా ఇది దువ్వాలన్నా దేనికి అవసరం ఉంటుంది ఇది ఒక జాడలు తిన్నట్టుంది కనపడుతుంది కదా ఇదిగో అక్కడ దువ్వింది జస్ట్ నైటే నైటే అంటే తెల్లారి గట్లే మూడింటికి అట్ అయ్యాను ఇది చూసారా చిన్న చిన్న గోతుల్లాగా పెట్టేసి ముట్టుతూ తువేస్తూ ఉంటాయి ओके फ्रेंड्स इंकड़ना चुदा दून वीर वरक तोट मत तिगे चाल तोट दूवे पागलकायल को पीकन ना पड़ी कोई तिन्न कायल एंकंत చూసారు కదా ఇక్కడ కొరికినట్టు ఎలా కనపడుతుంది కాయ ఇదైతే ఇంకా బాగా నవ్వులేసింది గూజుని చూసారు కదా ఇది ఈ విధంగా ఏం చేస్తుంది ఇంకా లేకపోతే అడవి పని తినకపోతే ఇంకా చూద్దాం ఇంకా ఎదురా ఎక్కడన్నా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన గేదెల బుర్రలు బుర్రలతో బుల్తూ ఉంటాయి నీళ్ళు కాడ
ఇంకొక చోట దువ్వినట్టు ఉంది. ఇది మాత్రం ఒకటి కాదు వచ్చింది, ఒక నాలుగైదు పిల్లలు ఒక పంది వచ్చినట్టున్నాయి. ఇది ఇది జాడ. జాడ అంటే అడుగు అంటే జాడ అంటే అందరు తెలదని చెప్పేసి జాడ అని చెప్తున్నా. చూసారు కదా ఈ మొత్తం పచ్చగా నిలగే ఉందో, మధ్యలో చూడండి. ఓకే ఫ్రెండ్స్.